ఆల్ ఆఫ్ యూ, ప్లెజెంట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చలి పెరుగుతోంది కదా, అందుకనే ఇలాంటి టైంలో లేచి పేపర్ చదవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే అండ్ పేపర్ చదివి పెడితే బాగుండు ఎవరైనా అనుకునే వాళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళ కోసమే V6 వెలుగు వెలుగు పేపర్ ని మీకు వినిపించే ప్రయత్నం స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. సో ఇవాటి బ్యానర్ ఐటమ్ ఏంటంటే కారుకు టక్కర్ బీజేపీ సూపర్. సో నిన్న GHMC ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా రెప్ప వేయకుండా చూసే ఉంటారు. సో 4 నుంచి 48 రైజ్ అయిందండి బీజేపీ. దాని గురించిన వార్త చూద్దాం. గ్రేటర్ లో మాత్రం హంగ్ ఏం చేస్తుంది టిఆర్ఎస్, ఏముంది ఎంఐఎం తో కలిసి అక్కడ పాలక మండలి ఫామ్ చేయొచ్చు, బట్ ఎట్లా ఉంటుంది, ఛాన్సెస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, దాని గురించి చూద్దాం. మేము అనుకున్న రిజల్ట్ రాలి అని చెప్పి నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. 99 నుంచి 55 టిఆర్ఎస్ పడిపోయిన పరిస్థితి అండ్ మొత్తం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అని చెప్పి ప్రధానమంత్రి మోడీ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రకటించారండి. సైంటిస్ట్ లోకి అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెడతామని చెప్పి కూడా అన్నారు. మొదట హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అని చెప్పి అన్నారు. ప్రపంచం అంతా కూడా చూస్తోంది, ఎందుకంటే చాలా అతి తక్కువ కాస్ట్ లో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో భారత్ ముందుంటుంది కాబట్టి మొత్తం అన్ని ప్రపంచ దేశాలు మన వైపే చూస్తున్నాయని చెప్పి ప్రధాని మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారు చూద్దాం. అండ్ పిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తూ లెటర్ పంపించారండి ఏఐసిసి హైకమాండ్ కి. కొత్త వారిని ఎన్నుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. దాని గురించిన వార్త, ఇలాంటి బోర్డని వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మిగతా పనంతా నేను చేసేస్తాను. చలో ఠీకే, నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టేయండి. కారుకు టక్కర్ బీజేపీ సూపర్. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కేసీఆర్ కాచుకో అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు నిన్న. GHMC ఎన్నికల రిజల్ట్స్ తో టిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టే దమ్ము ఒక బీజేపీకే ఉంది. గడీ నుంచి కేసీఆర్ ని బయటకు తీసుకొస్తాం, టిఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలుపు కోసం ఎస్సీసీ అండ్ డీజీపీ కృషి చేశారు. సో బీజేపీ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నామని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు గెలిచామని చెప్పి మేము అహంకారం తలకెక్కించుకోము, మా పార్టీని ఆదరించిన హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పి బండి సంజయ్ నిన్న గెలిచిన తర్వాత మాట్లాడారు. పోయినసారి కంటే ఇంకో 5-6 సీట్లు ఎక్కువ తెచ్చుకుంటాం. నిన్న మధ్యాహ్నం వరకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండే టిఆర్ఎస్ లీడర్స్, అక్కడ టిఆర్ఎస్ తెలంగాణ భవన్ లో సంబరాలు కూడా జరుగుతుండే. సో గ్రేటర్ లో ముందు కురికింది కేసీఆర్ కారు, బట్ బీజేపీ బండిని గుద్దుకుని పల్టీలు కొట్టింది అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూస్తున్నాం. ఉన్న దాంట్లో పెంచే సగం దాకా సీట్లను ఊడగొట్టుకుంది. దుబ్బాక గెలుపుతో జోరు మీద ఉన్న బీజేపీ మునుపటి కంటే 12 రెట్లు ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. మజిలీస్ ఎప్పటిలెక్కనే పాత బస్తీలో తన పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ కథ ఏడనదో ఆడనే ఉంది, లాస్ట్ టైం 2, ఈసారి కూడా 2. ఇక టీడీపీ లెఫ్ట్ పార్టీలు అయితే అసలు సోదిలో లేకుండా పోయాయి. హైదరాబాద్ జనం ఇచ్చిన ఈ తీర్పు స్టేట్ పాలిటిక్స్ ని కూడా టర్న్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూసినాం. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన కూడా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి కూడా లీడర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దుబ్బాక బై ఎలక్షన్ గెలుపు జోష్, ఆ విజయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ నాటికి కేవలం 20 డేస్, అసలు ఎట్లా సమాయత్తం అవుతాయి పార్టీలు అని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. యాక్చువల్లీ సమాయత్తం అయ్యేంత టైం లేకుండానే చాలా టాక్టికల్ గా తొందరగానే GHMC ఎలక్షన్స్ కి అధికార పార్టీ పోయిన పరిస్థితి. అంతకుముందు గ్రేటర్ లో 4 డివిజన్లు బీజేపీకి వచ్చాయి, ఇప్పుడు 48 దగ్గర ఆగింది. ఒక నేరేడ్మెంట్ ఇంకా రావాల్సి ఉంది, దానికి సంబంధించి స్టే వచ్చింది, అంటే దానికి ఇంకా ప్రకటించలేదు, దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. సో 48 డివిజన్లు గెలుపుతో సంచలనం సృష్టించింది బీజేపీ, ఇంకా చాలా డివిజన్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. దాంతోపాటు పెద్ద సంఖ్యలో ఓట్లను కూడా బీజేపీ పెంచుకుంది. తక్కువ రోజుల్లోనే బీజేపీకి పెరిగిన గ్రాఫ్ ఇది అని చెప్పి మనం చూస్తున్నాం. గ్రేటర్ రిజల్ట్ లో టిఆర్ఎస్ 55 చోట్ల, బీజేపీ 48 చోట్ల, ఎంఐఎం 44 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించాయి. నేరేడ్మెట్ రిజల్ట్ ఒకటి పెండింగ్ లో ఉంది. సో టిఆర్ఎస్ కి వరుసగా మరో ఎదురుదెబ్బ తగిలిందండి. తెలంగాణలో ప్రత్యామ్నాయం తానే అని చెప్పి బీజేపీ మరోసారి చాటుకుంది. మనందరికీ గుర్తూనే ఉంటుంది దుబ్బాక గెలుపుని కూడా చాలా లైట్ తీసుకుంది టిఆర్ఎస్, బీజేపీ గెలుపుని అదేదో గాలివాటంగా గెలిచిందిలే అని చెప్పి లైట్ తీసుకుంది. అయినా సరే మళ్ళీ ఆ గెలుపుని తీసుకుని బలపడిపోతుందేమో బీజేపీ అన్న ఒక ఇన్సెక్యూరిటీలో పడిపోయి తొందరగా ఎలక్షన్స్ కి వెళ్ళిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడింది, మళ్ళీ కాంగ్రెస్ ఫెయిల్ అయింది. సో దుబ్బాక ఓటమి నుంచి తేరుకోక ముందే గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీకి షాక్ ఇచ్చారు అని చెప్పి మనం ఆటకలో చూసినాం. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు, చాలా హోరాహోరీగా నిన్న మార్నింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసలు ప్రతి క్షణం కూడా ఆధిక్యతలు మారుతూ వచ్చిన పరిస్థితి. సో టిఆర్ఎస్ ని ఆల్మోస్ట్ GHMC ఓటర్లు ఓడగొట్టినంత పనిచేశారండి. GHMC లో 150 డివిజన్లకు గాను 55 టిఆర్ఎస్ గెలుచుకోగా 48 చోట్ల బీజేపీ గెలుచుకుంది.
సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ నిలిచిన లాస్ట్ ఎలక్షన్స్ తో పోలిస్తే ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయిన పరిస్థితి. 2016 లో 99 గెలిచారు, ఈసారి సెంచరీ దాటేస్తామని చెప్పి కూడా అన్నారు. బట్ లాస్ట్ టైం లో కంటే దాదాపు సగం సీట్లకే పరిమితమైంది, ఆల్మోస్ట్ 44 సీట్లు కోల్పోయారు. సో దుబ్బాక విన్నింగ్ జోష్ లో ఉన్న బీజేపీ గ్రేటర్ లో కూడా అదే ట్రెండ్ కొనసాగించిందని చెప్పి చూస్తున్నాం. లాస్ట్ టైం 4 డివిజన్లకి పరిమితమైన బీజేపీ ఈసారి 12 రెట్లు ఎక్కువగా సీట్లు సాధించింది. సో టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ మార్నింగ్ నుంచి కూడా కనిపించింది, చివరి దాకా కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. గ్రేటర్ లో బీజేపీ దూకుడు సక్సెస్ అయింది అని చెప్పి మనం చూస్తున్నామండి. సర్జికల్ స్ట్రైక్ అంశం మొదలుకుని ఎంఐఎం ను టార్గెట్ గా చేసుకుని బీజేపీ లీడర్లు రోజుకో తీరుగా రాజకీయ పార్టీని రాజకీయ వేడిని రగిలించారు. మనం చూస్తూనే ఉన్నాం రోజు ప్రచారం ఏ స్థాయిలో ఎంత హై డెసిబల్ ప్రచారం జరిగిందో. ఆ పార్టీ జాతీయ స్థాయి లీడర్లు రావడం, టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనకి సంబంధించి ఎస్పెషల్లీ బీజేపీ లేవనెత్తిన ఇష్యూస్ కానీ వాటిని క్వశ్చన్ చేస్తూ, టీఆర్ఎస్ ఫెయిలియర్స్ ని క్వశ్చన్ చేస్తూ రూపొందించిన ఛార్జ్షీట్ కానీ, ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు ఏం చేస్తామో చెప్తూ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి బీజేపీకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. దాని గురించి మనం లోకల్ పేజీలో కూడా కంటిన్యూషన్ చూద్దాం. ఉత్తమ్ రాజీనామా చేశారండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. కాంగ్రెస్ రిజల్ట్స్ చూసిన తర్వాత పార్టీ లీడర్స్ లో కలవరం స్టార్ట్ అయింది. కనీసం 10 సీట్లైనా వస్తాయని చెప్పి లీడర్స్ అంచనా వేసుకున్నారు, బట్ రెండింటికే పరిమితం అయ్యారు. లాస్ట్ టైం 2 వచ్చాయి, ఈసారి కూడా 2 వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ కొత్త అధ్యక్షుని ఎంపిక చేయాలని చెప్పి ఏఐసిసిని కోరారు. యాక్చువల్లీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాతే పదవి నుంచి తప్పుకుంటానని చెప్తూ హైకమాండ్ కి లెటర్ రాశారు, బట్ అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ లేకపోవడంతో ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తూ లెటర్ పంపించారు. కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్, సో తక్కువ రేటు సేఫ్ వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయని చెప్పి ప్రధాని మోడీ ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడారు. తక్కువ రేటు వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున తయారు చేయడంలో మన దేశం గ్లోబల్ సెంటర్ గా ఉంది. సో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్రం పనిచేస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం కోవిన్ అనే ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసాం. దీంతో ఏంటంటే వ్యాక్సిన్ స్టాక్ అండ్ పంపిణీకి సంబంధించి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఈ మధ్య పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ లో వ్యాక్సిన్ల తయారీని పరిశీలించి సైంటిస్టులతో మాట్లాడా, వారంతా కూడా సక్సెస్ అవుతామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని మోడీ మాట్లాడారు. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. సెకండ్ పేజ్కి వస్తే కారుకు టక్కర్, జిహెచ్ఎంసీ లో హంగ్. సో కారుకు టక్కర్ మనం ఫస్ట్ పేజ్ బ్యానర్ ఐటమ్ కంటిన్యూషన్ చూద్దాం. సో ఎస్ఈసీ చేసిన అనేక తప్పులు కానీ, అధికార పార్టీ ప్రచారాన్ని ఎండగట్టడంలో బీజేపీ నేతలు అనుసరించిన తీరు కానీ, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయిన పరిస్థితి. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతల ముప్పు ఉందని చెప్తూ ఏదైతే కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ అందరూ కూడా మేమొస్తే సేఫ్ హైదరాబాద్, వాళ్ళు వస్తే మత కల్లోలాలు రేగుతాయని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. బోచిని చూపించే, బీజేపీని బోచిలో చూపించే ప్రయత్నం చేశారు. అండ్ టీఆర్ఎస్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసిందని చెప్పి దానికి సంబంధించి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వెళ్లి ప్రమాణం చేయడం కానీ, బండి సంజయ్, మొత్తం అనేక అంశాలు బీజేపీకి ప్లస్ పాయింట్ గా నిలిచిన పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ నుంచే, నిన్న మార్నింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోస్టల్ బ్యాలెట్ నుంచే కంప్లీట్ ఆధిక్యత కనిపించింది బీజేపీకి. ఆ తర్వాత బ్యాలెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. ఒకనొక దశలో అయితే మోర్ దాన్ 50 సీట్స్ వస్తాయని చెప్పి అనుకున్నారు, బట్ చాలా సీట్స్ లో చాలా తక్కువ మార్జిన్ తో బీజేపీ ఓడిపోయిన పరిస్థితి. ఎంఐఎం కోటాలో ఓల్డ్ సిటీలో 10 సీట్లు గెలుచుకుని ఎంఐఎం కోటాలోను, ఎంఐఎం కోటలోను కూడా బీజేపీ సత్తా చాటిందని చెప్పి చూస్తున్నాం. ఎల్బీ నగర్, మహేశ్వరం, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో అయితే అవుట్ రైట్ గా ఏకపక్షంగా బీజేపీ విజయం సాధించింది. 48 స్థానాలతో రెండు అతిపెద్ద పార్టీగా జిహెచ్ఎంసీలో అవతరించింది అని చెప్పి చూస్తున్నాం. ఎంఐఎం అయితే పట్టు నిలుపుకుందండి. 2016 లో 44 గెలిచింది, ఇప్పుడు 44 గెలిచింది. అయితే కొన్ని సిట్టింగ్ సీట్లను ఆ పార్టీ కోల్పోయింది, బట్ దాన్ని బ్యాలెన్స్ చేసేలా వేరే కొత్త సీట్లు గెలుచుకుని అదే నెంబర్ ని, 44 అనే నెంబర్ ని అయితే కంటిన్యూ చేసింది. కాంగ్రెస్ కి 2 సీట్లు వచ్చాయి. టీడీపీ అయితే అసలు సోదిలోనే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన టీడీపీ ఈసారి అసలు పత్తానే లేదు. 1-2 డివిజన్స్ లో తప్ప ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కూడా రాలా. సిపిఐ, సిపిఎం అయితే అసలు నిలబడలేకపోయాయి. ముళ్ళబాటలో గులాబీ అని చెప్పి మనం అదే ఆర్టికల్లో చూస్తున్నాం. ఏకపక్ష విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తామే సుప్రీం అనిపించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ కలలు గంది. అలాంటి టీఆర్ఎస్ కి గ్రేటర్ ఓటర్ పెద్ద షాకే ఇచ్చారని చెప్పి చూస్తున్నాం. 100కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పి చాలా ధీమాగా చెప్పిన ఆ పార్టీ సతకలు పడిపోయింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు, ఎన్నో వరాలు కురిపించారు, బట్ అయినా సరే జనం టీఆర్ఎస్ ని ఆదరించలేదు. ప్రతిపక్షాలు గుక్క తిప్పుకునేలోగానే టకటక ఎన్నికలకు వెళ్ళాలి. 10 రోజులే షెడ్యూల్ కినో ఎలక్షన్ కి మధ్య 10 రోజుల గ్యాప్, చాలా తక్కువ టైం నామినేషన్స్ వేయడానికి, చాలా తక్కువ టైం ఇవ్వడం, లేకపోతే ప్రచారం ఎక్కువగా ప్రచారం చేసుకోకుండా చూడడం, ఇట్లాంటి ఎన్నో
ప్లాన్స్ వేసింది కానీ అన్ని బెడిసికొట్టాయి. సిట్టింగ్ సీట్లలో కూడా ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడించి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతని ప్రదర్శించినట్లుగా గ్రేటర్ రిజల్ట్ వెలువడింది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే ఎల్ఆర్ఎస్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా వెంటాడే. వీటికి తోడు వరద సాయం టోటల్ గా బూమరాంగ్ అయిందండి. ఎంత ప్రజలు ఇబ్బంది పడినా సరే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అన్ని మర్చిపోతారు, ఎట్లయినా సరే వాళ్ళు మభ్య పెట్టొచ్చు అని చెప్పి టిఆర్ఎస్ అనుకుంది. బట్ ఇవేం నడవయ్యని చెప్పి జనాలు తీర్పు చెప్పారు. కేసీఆర్ ప్రగతి భవన్ దాటి బయటకు రాకపోవడం, మున్సిపల్ మంత్రిగా మొత్తం తానే కేటీఆర్ వన్ మ్యాన్ షో చేయడం, 67,000 కోట్లతో సిటీ అభివృద్ధి చేశామని చెప్పి మాటలు చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఏం లేదని చెప్పి జనాలు ఓట్ల రూపంలో దాన్ని నిరూపించిన పరిస్థితి. దానికి తోడు అవినీతి, కుటుంబ పాలన అనే ముద్ర ఇవన్నీ కూడా టిఆర్ఎస్ కి ప్రతికూల అంశాలుగా మారాయి. వీటికి తోడు శాంతి భద్రతలకు ముప్పు ఉందనే ప్రచారం, అడుగడుగున అధికార దుర్వినియోగం, ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎస్ఈసి ఏ రకంగా వ్యవహరిస్తుందో. సో దానివల్ల లాస్ట్ టైం కంటే 44 సీట్లు టిఆర్ఎస్ కోల్పోవలసి వచ్చిందని చెప్పి చూస్తున్నాం. ఈసారి లాస్ట్ టైం గ్రేటర్ ఎన్నికల్లాగా ఊపును కంటిన్యూ చేద్దామని చెప్పి మొదటి నుంచి అనుకుంటుంది టిఆర్ఎస్, కానీ ఓటర్ మాత్రం భిన్నమైన తీర్పునిచ్చారు. మొత్తంగా చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టిఆర్ఎస్ ఉన్నా సరే మేయర్ గా ఎన్నికవ్వాలంటే ఖచ్చితంగా మజ్లిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక నేరేడ్మెట్ రిజల్ట్ మాత్రం పెండింగ్ లో పడిందండి. ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్వస్తిక్ ముద్రతో పాటు ఇతర ముద్రలు, పెన్, టిక్ మార్కులు ఏమున్నా సరే దాన్ని వ్యాలిడ్ ఓటు గా పరిగణించాలి అని చెప్పి మొన్న అర్ధరాత్రి ఒక సర్క్యులర్ జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అయితే దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. సో నేరేడ్మెట్ ఫలితాన్ని ఎస్ఈసీ పెండింగ్ లో పెట్టింది. ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థికి 505 ఓట్ల లీడ్ వచ్చింది. ఇతర గుర్తులు, పెన్నులు, టిక్లు ఇవన్నీ ఏ ఉన్నా సరే పరిగణించాలి, ఆ ఓట్లను వేరుగా పెట్టాలని చెప్పింది హైకోర్టు. సో హైకోర్టు వాటిని విడిగా పెట్టాలండి, పరిగణించాలని చెప్పలా. సో వీటిని పెన్ను టిక్ తో చేసినవి 544 ఓట్లు ఉన్నాయి. అంటే అభ్యర్థికి ఉన్న లీడ్ కంటే కూడా ఈ ఓట్లు, ఈ పెన్ టిక్ మార్కులు అవి ఇవి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా వార్డులో మెజారిటీ కన్నా టిక్ చేసిన ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఫలితాన్ని ప్రకటించొద్దని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని హైకోర్టు ఆదేశించింది. సో ఈ నేరేడ్మెట్ ఫలితాన్ని ప్రకటించలేదని చెప్పి ఎస్ఈసీ చెప్పింది. హైకోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి దాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా ఎస్ఈసీ చెప్పింది. దాని గురించిన వార్త. జిహెచ్ఎంసీలో హంగ్. సో ఇప్పుడు 55 సీట్లకే పరిమితమై సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టిఆర్ఎస్ నిలిచింది. ఎంఐఎం 44, కాంగ్రెస్ 2, మరొక డివిజన్ నేరేడ్మెట్ డివిజన్ పెండింగ్ లో ఉంది. సో మేయర్ ఎన్నికకి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అవసరమో ఏ పార్టీకి కూడా రాలేదు. సో మరి ఏ మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. యాక్చువల్ రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ మామూలుగానే మ్యాజిక్ ఫిగర్ రావాలి. దీనికి తోడు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ గా ఉండే స్థానిక ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ ఆఫీషియో మెంబర్లను కలిపి మొత్తం ఓట్ల సంఖ్యని నిర్ధారిస్తారనమాట. ఎక్స్ ఆఫీషియో మెంబర్ల ఓట్లు కలిపితే మొత్తం ఓట్లు 194. సో మ్యాజిక్ ఫిగర్ 194 లో మ్యాజిక్ ఫిగర్ 98. ప్రస్తుతానికి ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలిపినా సరే ఏ పార్టీకి అది లేదు. మన టాబ్లర్ ఫామ్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. టిఆర్ఎస్ కి గెలిచింది 55, ఎక్స్ ఆఫీషియో ఓట్లు 31, రెండు కలిపినా సరే 86, మ్యాజిక్ ఫిగర్ 98. జస్ట్ 86 దగ్గర టిఆర్ఎస్ ఆగిపోతుంది. బీజేపీ కూడా 48 గెలిచినవి, రెండేమో ఎక్స్ ఆఫీషియో ఓట్లు, 50 దగ్గర బీజేపీ ఆగిపోతుంది. మజ్లిస్ 44 గెలిచింది, 10 ఎక్స్ ఆఫీషియో ఓట్లు, 54 మొత్తం. కాంగ్రెస్ 2 గెలిచింది, 1 ఎక్స్ ఆఫీషియో ఓటు, 3 దగ్గర ఉంది. సో ఏ పార్టీకి కూడా 98 లేదు కాబట్టి మరి ఎవరు ఫామ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజామాబాద్ లో యాక్చువల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ డైరెక్ట్ గా మజ్లిస్ సహకారం తీసుకుందండి. అక్కడ మొత్తం 60 డివిజన్లు ఉంటే బీజేపీ 28 డివిజన్స్ లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే టిఆర్ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. సో మేయర్ పదవి అక్కడ దక్కాలంటే అవుట్ ఆఫ్ 60, 30 కావాలి. అక్కడ డైరెక్ట్ గా టిఆర్ఎస్ మజ్లిస్ హెల్ప్ తో అక్కడ ఎక్స్ ఆఫీషియో మెంబర్లకు ఓట్లు కూడా వేయించుకుని మేయర్ పదవిని దక్కించుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ సీట్ను సొంతం చేసుకునేందుకు టిఆర్ఎస్ నేరుగా మజ్లిస్ సాయం తీసుకునే ఛాన్స్ తక్కువగా ఉంది అని చెప్పి పార్టీ నేతలు అనుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఎంఐఎం తో కలిస్తే బీజేపీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఎందుకంటే బీజేపీ ముందు నుంచే అనుకుంటూనే ఉంది, ప్రచారం చేస్తూనే ఉంది, టిఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీస్, టిఆర్ఎస్ ని గెలిపిస్తే ఎంఐఎం అభ్యర్థి మేయర్ అవుతారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసింది. సో ఆ భయం ఒకటి టిఆర్ఎస్ ని వెంటాడుతోంది. సో మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ ఓటర్లు కొంతమంది దూరంగా ఉంటే లేదా ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తే ఆ పార్టీతో అట్లా అంటే ఇండైరెక్ట్ గా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా లీడర్లు చెప్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. కింద మనం మొత్తం మ్యాప్ చూడొచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించి ఏ ఏ డివిజన్స్ లో ఏ ఏ పార్టీల ఆధిపత్యం కనిపించిందని దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే సంజయ్ కి అమిత్ షా ఫోన్ చేసి అభినందించారండి. మొత్తం
నేషనల్ లీడర్స్ అందరూ కూడా బీజేపీ గెలుపుని అభినందిస్తూ ట్వీట్ చేశారు. నేతలు కార్యకర్తలకు కంగ్రాట్స్ అని చెప్పి అమిత్ షా ట్వీట్ చేశారు. అవినీతి రాజకీయాన్ని ఓడించిండ్రు అని చెప్పి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఇది అద్భుత విజయం అని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. టీఆర్ఎస్ కి ఇది గట్టి దెబ్బ అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. అండ్ టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీనే. మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ట్వీట్ అండి, ఇది ఎప్పుడో బీజేపీ 48 సీట్స్ గెలుచుకున్నాక కాదు, నిన్న మార్నింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా జనాలు బీజేపీనే చూస్తున్నారు, కాంగ్రెస్ ని కాదు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో మనం ఇదే పేజ్ లో బీజేపీలో ఫుల్ జోష్, గ్రేటర్ లో 4 నుంచి 48 సీట్లకి ఎగబాకిన కమల దళం అని చెప్పి చూస్తున్నాం. గ్రేటర్ అంతటా కూడా కమల వికాసం కనిపించిందండి. శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ తో పాటు కోర్ సిటీలో అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించింది. ఓల్డ్ సిటీలో కూడా 10 సీట్లు సాధించి ఎంఐఎం కి సవాల్ విసిరింది అని చెప్పి మనం ఈ అటకాలు చూస్తున్నాం. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిందండి. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు బీజేపీ ముందస్తుగానే పక్కా ప్రణాళికతో రెడీ చేసుకుందని చెప్పి చూస్తున్నాం. సంస్థాగతంగా గ్రేటర్ సిటీని 6 జిల్లాలుగా విభజించి డివిజన్ల వారీగా కూడా పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. సెంట్రల్ అండ్ స్టేట్ లీడర్షిప్ నిర్వహించిన సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించింది. ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అరవింద్, మాజీ చీఫ్ లక్ష్మణ్ తదితరులు ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ ఫెయిలియర్స్ ను ఎండగట్టారు అండ్ మజ్లిస్ తో టీఆర్ఎస్ దోస్తానా గురించి బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పి కూడా జనాల ముందు ఉంచారు. హైదరాబాద్ ని భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అండ్ బీజేపీ ప్రచారం ఖచ్చితంగా ప్రజలపై ఇంపాక్ట్ చూపించింది, ఆలోచింప చేసింది. ఛార్జ్ షీట్ అండ్ మేనిఫెస్టోల కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి రూపొందించిన టీఆర్ఎస్ ఫెయిలియర్స్ పై ఛార్జ్ షీట్ కానీ మేనిఫెస్టో కానీ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల మీద కలిగించాయని చెప్పి చూస్తున్నాం. పార్టీ హైకమాండ్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవడం, రాష్ట్ర లీడర్లకి డైరెక్షన్ ఇవ్వడం, దాంతోపాటు బీహార్ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన భూపేంద్ర యాదవ్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం అండ్ ఆయన 10 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి మొత్తం డైరెక్షన్ ఇస్తూ లీడర్లను నడిపించడం, దీంతో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేవైఎం అధ్యక్షులు తేజస్వి సూర్య, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవడేకర్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, మొత్తం అతిరథ మహారథులందరూ కూడా వచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ రావడం, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వాసంతి శ్రీనివాసన్ రావడం కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చింది అని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. సో టీఆర్ఎస్ కి తామే అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పి ఎప్పుడు కూడా బీజేపీ అంటూ ఉంటుంది, దాన్ని ఇప్పుడు చేసి చూపించింది అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. లాస్ట్ టైం 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. మొన్న దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భారీగా ఓట్లు సీట్లు రాబట్టుకుందని చెప్పి చూస్తున్నాం. లాస్ట్ టైం 2016 లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ వెళ్ళింది, బట్ అప్పుడు ఓన్లీ 4 సీట్లే గెలుచుకుని ఇప్పుడు 48 సీట్లకి తన బలం పెంచుకుంది. భారీగా ఓట్ సీట్లు పెంచుకోవడమే కాకుండా ఓట్ షేర్ ని కూడా అదే స్థాయిలో బీజేపీ పెంచుకుందండి. సో దుబ్బాక పల్లెల్లోనైనా హైదరాబాద్ సిటీలో అయినా సరే టీఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయం అని చెప్పి నిరూపించుకుంది. సో ఏమాత్రం కూడా గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వద్దన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆదరాభాద్రగా ఎన్నికలకు వెళ్ళింది. అయినా సరే పక్కా ప్లాన్ తో బీజేపీ తన సత్తా చాటింది అని చెప్పి మనం చూస్తున్నాం. కుట్రల్ని తిప్పి కొడుతూ ముందుకు వెళ్ళిందండి. అధికార దుర్వినియోగం అడుగు అడుగునా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొడుతూ బీజేపీ ముందుకెళ్ళింది. మెయిన్ నిన్న మార్నింగ్ ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవుతుందనగా మొన్న అర్ధరాత్రి వచ్చిన సర్క్యులర్ మొత్తం అన్నిటికంటే కూడా ఈ మొత్తం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా కూడా చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఆ సర్క్యులర్ కి సంబంధించి రావడం వెంటనే బీజేపీ హైకోర్టు తలుపు తట్టడం, సర్క్యులర్ ని డిస్మిస్ చేయాలని చెప్పి, సస్పెండ్ చేయాలని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గ్రేటర్ ఎన్నికల రిజల్ట్స్ కి ముందు తమ పార్టీ సాధించిన నైతిక విజయం అని చెప్పి కూడా బీజేపీ లీడర్స్ చెప్పుకున్నారు. సో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో ఉండి మొత్తం అంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. మొత్తం అందరూ కీలకమైన లీడర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఇక 6 గంటల ప్రాంతంలో సాయంత్రం 40కి పైగా సీట్లో స్పష్టమైన విజయం బీజేపీకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ సంబరాలు అంబరాలుంటాయి. మొత్తం పార్టీ కీలక లీడర్స్ అందరూ కూడా సభరాల్లో పాల్పంచుకున్నారు. ఇది కేటీఆర్ ఫెయిలియర్ అని చెప్పి, టీఆర్ఎస్ అవినీతి పాలనకు జనం చెంపదెబ్బ కొట్టారు అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత, జిహెచ్ఎంసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కామెంట్ చేస్తారండి. కేసీఆర్ అవినీతి నియంతృత్వ పాలనకు జనం కొట్టిన చెంపదెబ్బ జిహెచ్ఎంసీ రిజల్ట్ అని చెప్పి మాట్లాడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి
ఫెయిల్ అయ్యారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టిఆర్ఎస్, ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే ఫలితం తేలేకపోయింది. సిట్టింగ్ సీట్లలో సగం ఓడిపోవడంతో కేటీఆర్ లీడర్షిప్ పై టిఆర్ఎస్ ఆలోచించుకోవాలి అని చెప్పుడు అన్నారు. గ్రేటర్ జనం బీజేపీ వైపే నమ్మకం ఉంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ కాషాయ జెండా ఎగరవేస్తుందని చెప్పి కూడా మాట్లాడారు. టిఆర్ఎస్ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారు, అందుకే ఆ పార్టీ సిట్టింగ్ లో సగం మంది పైగా ఓడించారు అని చెప్పి కూడా అన్నారు. సో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన టైం వచ్చింది. జనం సమస్యల్ని పట్టించుకోకపోతే ఇట్లనే ఉంటాయి రిజల్ట్స్ అని చెప్పి కూడా వివేక్ కామెంట్ చేశారు. అంత అబద్ధాల పాలన, జనాలు ఇబ్బందులు పడుతుంటే కరోనా టైంలో ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ బయటకు రాలేదు. అవినీతిలో కల్వకుంట్ల కమిషన్ రావు దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారని చెప్పి కూడా వివేక్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకి టైం ఇవ్వకుండా తొందర తొందరగా ఎన్నికలకు వెళ్లి ఆగమాగం నిర్వహించారు. టిఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున ఇచ్చి ఖర్చు పెట్టించారు. కేసీఆర్ మాటలతో పబ్లిక్ ని మాయ చేయాలని చూశారు, అందుకే టిఆర్ఎస్ కి కర్రు కాల్చి వాత పెట్టారు జనం అని చెప్పి కూడా మాట్లాడారు. దుబ్బాకలో చెంపదెబ్బ కొట్టినట్లుగా గ్రేటర్లు అదే ఫలితం ఇచ్చారు. బీజేపీ తమ మేనిఫెస్టో హామీలతో జనంలో నమ్మకం కలిగించింది. కేంద్రం నుంచి వచ్చిన వీలైనంత ఫండ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఖర్చు పెడతామని చెప్పి కూడా వివేక్ అన్నారు. మేము అనుకున్న రిజల్ట్ రాలే అని చెప్పి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. మేము మరో 20-25 సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నాం, బట్ మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. చాలా చోట్ల చాలా నేరో మార్జిన్ తో ఓడిపోయాం. అయినా సరే నిరాశపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారు. మరి మేయర్ సీట్ గురించి క్వశ్చన్ చేస్తే ఇంకా టైం ఉంది కదా, 2 నెలలు, ఈ లోపల ఆలోచిస్తామని చెప్పి అన్నారు. ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న రకరకాలుగా వేరే ఛానల్స్ అన్ని కూడా రకరకాల నెంబర్స్ చూపించాయి. సో టిఆర్ఎస్ కార్యకర్తల హడావుడి మామూలుగా లేకుండే వందల సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్ కి రావడం, మంత్రి తలసాని కొడుకు సాయి కిరణ్ పార్టీ ఆఫీస్ ముందు భారీ స్థాయిలో డీజే కళా బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రచార పాటలతో కార్యకర్తలు డాన్సులు కూడా చేశారు. కానీ తర్వాత టిఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కొక్కరుగా ఓటం పాలు అవుతున్నారనేసరికి మొత్తం ఆ డీజేని ఆపేసిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త, పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి ఉద్యోగుల్లో సర్కార్ పై వ్యతిరేకత ఉంది అనడానికి పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీకి వచ్చిన తీర్పు నిదర్శనం అండి. 1926 మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అయితే 40% వరకు చెల్లని ఓట్లు పడ్డాయి. కొన్ని చోట్ల ఓట్లు అయితే రిసీవ్ కాలేదు. అయితే 150 డివిజన్లలో 85 డివిజన్స్ లో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి బీజేపీ డామినేషన్ కనిపించింది. 29 చోట్ల టిఆర్ఎస్, 17 డివిజన్స్ లో ఎంఐఎం, 2 డివిజన్స్ లో కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో సర్కార్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎస్పెషల్లీ టీచర్స్ విషయంలో. అందుకనే టీచర్లను ఎన్నికల విధులకి దూరంగా కూడా పెట్టారు. సో ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది అని చెప్పి ఆటగా చూసినాం. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ కి సగం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అండ్ పిఆర్సీ ప్రకటించకపోవడం, ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఉద్యోగులు, టీచర్లు ఈ విషయాల మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. చాలా రోజులుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం గురించి, సిపిఎస్ విధానం మీద సర్కార్ స్పష్టత గురించి. బట్ ఎక్కడా కూడా దాని విషయంలో కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ప్రభుత్వం. బదిలీలు, ప్రమోషన్లు కూడా సక్రమంగా చేయటంలా, ఇవన్నీ కూడా టిఆర్ఎస్ కి దెబ్బ కొట్టాయని చెప్పి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మామూలుగా ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు, స్టాఫ్, టీచర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈసారి కరోనా వల్ల 80 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు కానీ, కరోనా పేషెంట్లు కానీ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేటీఆర్ రోడ్ షోలు చేసిన డివిజన్స్ లో సగమే గెలిచిండ్రు. సో ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్, మహేశ్వరం సెగ్మెంట్స్ లో ఓటమి పాలైంది టిఆర్ఎస్ అని చెప్పి మనం ఈ ఆటగా చూసినాం. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి చాలా నిరాశ కలిగించే గ్రేటర్ రిజల్ట్స్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదండి. ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రకటన నుంచి ప్రచారం దాకా మొత్తం అంతా కూడా తన భుజాలు వేసుకున్నారు కేటీఆర్. వన్ మ్యాన్ షో చేశారు. ఆయన స్వయంగా రోడ్ షోలో పాల్గొన్న చోట కూడా టిఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పి చూస్తున్నాం. ఆయన ప్రచారం చేసిన సగం సీట్లలో మాత్రమే పార్టీ క్యాండిడేట్స్ గెలిచారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్, మహేశ్వర అసెంబ్లీ సెగ్మెంట్లలో విపరీతమైన పరాభవం ఎదురైంది టిఆర్ఎస్ అని చెప్పి చూస్తున్నాం. మొత్తం రియల్టర్లు, కార్పొరేట్లు, వ్యాపార వాణిజ్య వర్గాలు, కుల సంఘాలతో కూడా ఓ పక్క రోడ్ షోలు, ఓ పక్క ఈ సంఘాలతో మీటింగ్లు, ఇవన్నీ కూడా చేసి టిఆర్ఎస్ కి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తులు కూడా చేశారు. అయినా సరే ఫలితాలు అనుకూలంగా రాకపోవడని మనం ఇక్కడ గమనించాలి. కేటీఆర్ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, శ్రీలింగంపల్లి, గోషామహల్, సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో డివిజన్స్ లో అక్కడ టిఆర్ఎస్ క్యాండిడేట్ల కోసం ప్రచారం చేశారు. ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చెంపాపేట్, లింగోజీగూడ చైతన్యపురి, గడ్డి అన్నారంలో కంప్లీట్ గా టిఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. ముషీరాబాద్ సెగ్మెంట్ లో 6 డివిజన్లకు కాను 5 చోట్ల బీజేపీ గెలిచింది. గోలక్పూర్ లో ఎంఐఎం గెలిచింది. అలాగే గోషామహల్ లో 6 డివిజన్స్ కు గాను 5 బీజేపీ గెలిచింది, 1 చోట ఎంఐఎం గెలిచింది. మహేశ్వరంలో అయితే 2 డివిజన్స్ లో టిఆర్ఎస్ కి ఓటం తప్పలేదు. అంబర్పేట, సనత్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ 3 డివిజన్స్ లో గెలుపొందిందండి. ఖైరతాబాద్ లో 2 డివిజన్లు కోల్పోయింది టిఆర్ఎస్. ఉప్పల్లో 2 చోట్ల కాంగ్రెస్, మరో 2 చోట్ల బీజేపీ గెలిస్తే మిగతా 6 డివిజన్స్ లో టిఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు.
కేటీఆర్ ప్రచారం చేసిన వాటిలో కుకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కుల్బుల్లాపూర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాస్త బెటర్ గా టీఆర్ఎస్ కి రిజల్ట్స్ వచ్చిన పరిస్థితి. దాని గురించి వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కవిత ఇన్ఛార్జ్ గా ఉన్న డివిజన్ లో బీజేపీ గెలుపు. సో కవిత ఇన్ఛార్జ్ గా గాంధీనగర్ లో విస్తృత ప్రచారం చేశారు, ప్రతి ఇంటికి వెళ్లారు, కాలనీలో తిరిగారు. మన ఆ ఫోటో మీ అందరికీ గుర్తునే ఉంటుంది, జస్ట్ కొన్ని రోజుల క్రితమే మనం వెలుగు పేపర్ లో వేసాం, మరొకసారి ఆ ఫోటో మీకు చూపిస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గాంధీనగర్ లో వరద సాయంపై ఎమ్మెల్సీ కవిత నిలదీస్తున్న మహిళ, మీకు గుర్తుంటే ఆ మహిళ నిలదీసిందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నువ్వు ఇక్కడ బండి పెట్టి వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తామని చెప్పి బెదిరించారు. మనం దాని గురించి వెలుగు పేపర్ లో వార్త కూడా వేశాం. సో ఆ గాంధీనగర్ లో పరాభవం ఎదురైంది, అక్కడ బీజేపీ గెలిచింది అని చెప్పి మనం ఈ ఆటకాలు చూస్తున్నాం. ముగ్గురు మంత్రులు టోటల్ గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారండి, వారికి అప్పగించిన డివిజన్స్ లో అభ్యర్థులు గెలిపించలేకపోయారు. ఒక్కో డివిజన్ బాధ్యతల్ని టీఆర్ఎస్ మంత్రులకు అప్పగించింది. మంత్రి జగదీష్ రెడ్డి సరూర్ నగర్, అడిక్మెట్ లో శ్రీనివాస్ గౌడ్, హిమాయత్ నగర్ లో గంగుల కమలాకర్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూడు డివిజన్స్ లో కూడా బీజేపీ విజయం సాధించిన పరిస్థితి. మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఎల్బీ స్టేడియం లో సీఎం సభకు కూడా రాకుండా ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు, అయినా కూడా ఏం లాభం లేకపోయింది. అడిక్మెట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. గంగుల కమలాకర్ అయితే కరీంనగర్ నుంచి భారీ స్థాయిలో తన అనుచరులను సిటీకి తరలించినా సరే ప్రయోజనం దక్కలేదని చెప్పి చూస్తున్నాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలోని సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్స్ లో బీజేపీ గెలిచింది. మంత్రి హరీష్ ఇన్ఛార్జ్ గా ఉన్న మూడు చోట్ల మాత్రం ఆయన గెలిపించుకున్నారు టీఆర్ఎస్ ని అని చెప్పి చూస్తున్నాం. కవిత ప్రచారం చేసిన ఫలితం దక్కలే, గాంధీనగర్ డివిజన్ లో ఎమ్మెల్సీ కవిత బాధ్యతలు తీసుకున్నారు, ప్రతి కాలనీలో పర్యటించారు. అభ్యర్థి నామినేషన్ టైంలో టీఆర్ఎస్ కండువాని వినాయకుడు మెళ్ళో కూడా వేశారు, అది కూడా తీవ్ర విమర్శల పాలైంది. ఆ మెళ్ళో వేయడంతోనే టీఆర్ఎస్ ఓటమి స్టార్ట్ అయింది అని చెప్పి కూడా బీజేపీ లీడర్స్ విమర్శించిన పరిస్థితి. సో వినాయకుడు విగ్రహానికి వేయడం వివాదం దారితీసింది, అయినా సరే అక్కడ గాంధీనగర్ లో టీఆర్ఎస్ గెలవలేకపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కేసీఆర్ కాచుకో అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రముఖ లీడర్స్ అందరూ కూడా అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ ఇక కాచుకో, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆయన అన్నారు. తాజా రిజల్ట్ తో టీఆర్ఎస్ కి సన్ స్ట్రోక్ తగిలింది, మాకైతే సన్ రైజ్ అయింది అని చెప్పి కూడా అన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాన్ని భాగ్యనగర ప్రజలు మాకు ఇవ్వలేదు, బట్ సాఫ్రాన్ స్ట్రైక్ చేసే ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడారు. సో ఇట్లానే వస్తాయి ఇక రిజల్ట్స్ అన్ని, గుర్తు పెట్టుకోండి అని చెప్పి కూడా టీఆర్ఎస్ కి హెచ్చరించారండి. రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టే దమ్ము ఒక బీజేపీకి మాత్రమే ఉందని చెప్పి జనాలు నమ్మారు. గడీ నుంచి సీఎం కేసీఆర్ ని బయటకు తీసుకొస్తామని చెప్పి కూడా మాట్లాడారు. మంత్రులు ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి అయినా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. సారు కారు ఇక రారు, 2023లో కారు షెడ్యూ పోవడం ఖాయం అని చెప్పి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్స్ జరిగినా సరే రిజల్ట్స్ ఇట్లానే ఉంటాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. మా విజయం ఎస్ఈసీ అండ్ డీజీపీకి అంకితం అని చెప్పి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అర్ధరాత్రి తప్పుడు సర్క్యులర్ తీసుకురావడం, మొత్తం అడుగడుగున టీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలుపు కోసం ఎస్ఈసీ డీజీపీ కష్టపడ్డారు, మా విజయం వాళ్ళకి అంకితం అని చెప్పి ఆయన ఎగతాళిగా మాట్లాడారు. ఎన్నికల్లో సీట్లు మాత్రమే కాదు ఓట్ల శాతాన్ని కూడా భారీగా పెంచుకున్నాం, గతంతో పోలిస్తే టీఆర్ఎస్ కి భారీగా సీట్లు ఓట్లు తగ్గాయని చెప్పన్నారు. జాతీయ నాయకుల ప్రచారం మాకు బాగా కలిసి వచ్చిందని చెప్పన్నారు. 2023లో అధికారానికి ఇది దారి అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారండి. తప్పుడు ఆరోపణలకు మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు గ్రేటర్ జనం అసలైన జవాబు ఇచ్చారని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ఆదరణ టీఆర్ఎస్ చాలా వేగంగా కోల్పోతోంది, ఆ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పి కూడా అన్నారు. సో ప్రజలిచ్చిన తీర్పును టీఆర్ఎస్ సవాల్ గా స్వీకరించాలి. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లాట్ఫామ్ దొరికింది అని చెప్పన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిందో టీఆర్ఎస్, అయినా సరే మా కార్యకర్తలు ఎక్కడా కూడా వెనకాడకుండా పోరాటం చేశారు, గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని చెప్పన్నారు. కూలిపోతున్న టీఆర్ఎస్ లోకి తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరు వెళ్లరు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇవాళ కార్పొరేటర్లకి సన్మానం చేయబోతున్నారండి. ఆ తర్వాత మొత్తం అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి వెళ్లబోతున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. దాని గురించిన వార్త. అండ్ నేరేడుమెట్లో రీపోలింగ్ జరపాలని చెప్పి బీజేపీ క్యాండిడేట్ ప్రసన్న నాయుడు డిమాండ్ చేస్తున్నారు. అన్యాయం జరిగింది, పోలీసులు ఎలక్షన్ అధికారులు రూలింగ్ పార్టీకి అండగా ఉంటూ తనను ఓడించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆమె కంటతడి పెట్టారు. అక్కడ రీపోలింగ్ జరపాలి, లేకపోతే నేను ఓటమికి కారణమైన వారందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఆమె హెచ్చరించిన పరిస్థితి. దాని గురించిన వార్త. టీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా జనం ఓట్లేశారు, బీజేపీ చేసిన ప్రచారానికి జనాల ఆదరణ ఉంటే బోల్డని సీట్లు వచ్చేటివి, ఇంకా 90 సీట్లు వచ్చేవి, 90 సీట్లు వస్తేనే బీజేపీకి అసలైన గెలుపు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కరోనా వరదల సమయంలో టీఆర్ఎస్ సర్కార్ తమను నిర్లక్ష్యం చేసిన అభిప్రాయం ప్రజల్లో ఉంది అని చెప్పన్నారు. అయితే
కాంగ్రెస్ గురించి మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసే పనులు ప్రజలకు చేరువ కాలేదు అందుకే వారు గెలుపించలేదని చెప్పన్నారు. భవిష్యత్తులో పునర్నిర్మించుకుంటాం పార్టీని అని చెప్పుడా పొన్నం మాట్లాడారు. వరద ప్రాంతాల్లో కారు కొట్టుపోయాయి. సో సర్కార్ పై జనం ఆగ్రహంతో ఓటింగ్ పై ఎఫెక్ట్ పడింది. గులాబీ సిట్టింగ్ సీట్లలో బీజేపీ గెలిచింది అని చెప్పిన మీ ఆటలు చూసినాం. హైదరాబాద్ సిటీని వరదలు ముంచెత్తింది మనందరికీ తెలుసు. దాని ఎఫెక్ట్ విపరీతంగా పడిందండి టిఆర్ఎస్ మీద. సహాయక చర్యలు చేపట్టడంలో సర్కార్ వైఫల్యం చెందడం కానీ ఆ తర్వాత వరద సాయం ప్రకటించి అందులో ఇష్ట రాజ్యంగా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తినేయడం కానీ ఆ విపరీతమైన ఇంపాక్ట్ చూపించాయి. ఎంఐఎం అధీనంలో ఉన్న డివిజన్లు మినహా మెజారిటీ చోట్ల బీజేపీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్తా చాటింది అని చెప్పి మనం చూస్తున్నాం. పట్టించుకోలేదు. మనం చాలా చోట్ల గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా చేశాం. అప్పుడు కూడా జనాలు చెప్పింది ఒకటే, మమ్మల్ని పట్టించుకోలేదు, మేము సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే ఒక్కరు కూడా వంగి వాళ్ళు చూడలేదు, ఇప్పుడు ఓట్లు అడుగుకోవడానికి వస్తున్నారని చెప్పి జనాలు విపరీతమైన కోపంతో ఉండే. దానికి తోడు చెరువులు నాలాల ఆక్రమణలు, ఈ మధ్య సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వంటి చర్యలు ఇలాంటివన్నీ కూడా, వీటితో పాటు సిట్టింగ్ కార్పొరేట్లపై ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా విపరీతమైన ఎఫెక్ట్ చూపించాయి ఎలక్షన్స్ లో. ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, కుద్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో మెజారిటీ డివిజన్స్ ని బీజేపీ కైవసం చేసుకుంది అని చెప్పి మనం చూసినాం. గ్రేటర్ ఎలక్షన్స్ లో వరదలకి ముందు వరదల తర్వాత అన్నట్లు రాజకీయ ముఖచిత్రం మారిందండి. కుండపోత వాన్లతో వేలాది కాలనీలు నీట మునిగితే, జనం ఇబ్బందులు పడితే, కొన్ని చోట్ల చెరువులు నాలాలు ఉప్పొంగి బస్తీలో ఇండ్లన్నీ జలమయమైతే, ఇండ్లలో బియ్యం దగ్గర నుంచి ప్రతిదీ తడిచిపోయి చాలా ఇబ్బంది పడితే, రిపేర్ల కోసం జనాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, సారీ వేల రూపాయలు, మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కలిపి విపరీతంగా నష్టపోయారు. ఇంత జరిగిన సర్కార్ నుంచి పెద్దగా సాయం అందలేదు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్దగా జనంలోకి వెళ్లడం వెళ్లకపోవడం పైన కూడా విమర్శలు వచ్చాయి. వెళ్లినా సరే ఒకరిద్దరిపై జనం విరుచుకుపడ్డారు. రామంతపూర్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటనలో, ఎల్బీ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే పర్యటన, చాలా చోట్ల కేటీఆర్ పరిశీలనకు వెళ్ళినప్పుడు కూడా జనాలు నిలదీయడం మనకి క్లియర్ గా కనిపించింది. సో వరద బురద బాగా ఇబ్బంది పెట్టింది టిఆర్ఎస్ సిట్టింగ్ లో అని చెప్పి చూస్తున్నాం. అర్ధరాత్రి సర్క్యులర్ డిస్మిస్, ఇలాంటి ఉత్తర్వులను ఎన్నడూ చూడలేదని చెప్పి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయిందండి. మొన్న అర్ధరాత్రి స్వస్తి గుర్తుతో పాటు చిన్న పెన్ను గీతున్నా లేకపోతే వేరేదైనా ఉన్నా సరే దాన్ని చెల్లే ఆ ఓటు చెల్లేలాగే పరిగణించాలి అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదమైంది. దాన్ని బీజేపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇమీడియట్ గా విచారణకు స్వీకరించాలి అని చెప్పి హైకోర్టు దాని మీద విచారణ జరిపి ఇలాంటి ఉత్తర్వులను ఎప్పుడు చూడలేదని చెప్పి హైకోర్టు కామెంట్ చేసింది. స్వస్తి గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం, 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి ఆ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా మొత్తం ఎస్ఈసి ఆదేశాలు అమలు చేయాలి. ఎస్ఈసి వాదనపై జడ్జి విస్మయం వ్యక్తం చేశారు. సిఈసి ఆదేశాలకు అనుగుణంగా స్వస్తి గుర్తుని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. సో వేరే ముద్రలు ఇచ్చిన విషయం లేటుగా గుర్తించినామని చెప్పి ఎస్ఈసి చెప్పిందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా పోలింగ్ సిబ్బందికి స్వస్తి గుర్తు కాకుండా వేరే గుర్తులున్న ముద్రలు ఇచ్చినాము, ఇది చాలా లేటుగా గుర్తించాం, అందుకనే అర్ధరాత్రి సర్క్యులర్ జారీ చేశామని చెప్పి వింత వాదన వినిపించింది. బట్ సిఈసి స్వస్తి గుర్తు మాత్రమే ఎలక్షన్స్ కి వాడాలి, సో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది. దాని గురించిన వార్త. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్ అయిందని చెప్పి కాంగ్రెస్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఫెయిల్ అయింది, చివరికి చనిపోయిన వ్యక్తి ఓటు కూడా పోలైంది, దీని బట్టి ఎన్నికలు ఎట్లా జరిగి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇక నెక్స్ట్ పేజ్ లో 78 డివిజన్స్ లో మహిళల గెలుపు, అందులో 3 అన్రిజర్వ్డ్ వార్డులో కూడా గెలిచారు. టిఆర్ఎస్ లో 28 మంది మహిళలు గెలిచారు, బీజేపీ నుంచి 26 మంది, కాంగ్రెస్ లో గెలిచిన ఇద్దరు కూడా మహిళలే. సో మహిళలు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. కమలోత్సాహం మనం ఫోటోలు చూడొచ్చు, నిన్న బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కారుకే సెటిలర్ల ఓట్లు టీడీపీకి దక్కిన డిపాజిట్లు, లాస్ట్ టైం 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా సెటిలర్లని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాదీసే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పి టిఆర్ఎస్ పదే పదే చెప్పడం, ఇప్పటికి కూడా సెటిలర్లు టిఆర్ఎస్ కే పట్టం కట్టారు. సో మొత్తం కుక్కట్పల్లి, షేలింగంపల్లి, పటాన్చెరు, కుద్బుల్లాపూర్ సెగ్మెంట్స్ లో 29 డివిజన్స్ ఉంటే, గచ్చిబౌలి, మూసాపేట లో మాత్రమే బీజేపీ గెలిచింది, మిగిలినవన్నీ కూడా టిఆర్ఎస్ గెలిచింది. గంపగుతగా సెటిలర్స్ అంతా కూడా టిఆర్ఎస్ వైపే నిలిచారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ప్రజలే అని చెప్పి సెటిలర్స్ నమ్మించడంలో టిఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పి మనం చూసినాం. 2016 లో టీడీపీ కూకట్పల్లి డివిజన్ లో మాత్రం ఒక సీట్ గెలిచింది, ఈసారి ఒక్క సీట్ కూడా గెలవలేదు, కనీసం డిపాజిట్లు కూడా రాలేదండి. సెటిలర్ల డివిజన్స్ లో ఓట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయని చెప్పి చూసినాం. ఇక ఆ పార్టీలో జాడే లేదు, టీడీపీ, సిపిఎం, సిపిఐలకు ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఇండిపెండెంట్స్ కూడా చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు ఈ పార్టీలకి. సెటిలర్లు ఉండే కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో కూడా ఈ పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి.
ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న వారు తక్కువ మెజారిటీతో గెలుపొందిన డివిజన్స్ లో ప్రభావితం చూపారు అని చెప్పి చూస్తున్నాం. ఈస్ట్ సిటీలో కమలం క్లీన్ స్వీప్ చేసిందండి. రాజేంద్ర నగర్ లో కూడా ఆధిపత్యం కనబరిచింది. కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లిలో కారు జోరు కనిపించింది. సిటీ శివార్లలో మాత్రం మిక్స్డ్ మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పి చూస్తున్నాం. కొన్ని చోట్ల శివార్లలో మిశ్రమ ఫలితాలు, కొన్ని చోట్ల ఓటర్లు బీజేపీని ఆదరిస్తే మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. రాజేంద్ర నగర్ సెగ్మెంట్ లో సగానికి పైగా బీజేపీ గెలుచుకుంది. ఎల్బీ నగర్, మహేశ్వరంలో సీట్లన్నీ కూడా బీజేపీ గెలుచుకుంది. షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ లో డివిజన్స్ లో మాత్రం కంప్లీట్ గా టీఆర్ఎస్ డామినేషన్ కనిపించింది. మెయిన్ సిటీతో పోలిస్తే శివార్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదు కాగా టీఆర్ఎస్ అండ్ బీజేపీ అక్కడ సగం సగం పంచుకున్న పరిస్థితి. సిటీ శివార్లలో మెయిన్ కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లిలో అయితే కారు జోరు వన్ సైడెడ్ గా అనిపించింది. ఐటీ ప్రాంతాలైన మెయిన్ మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, హఫీస్పేట్, చందానగర్, బంజారా హిల్స్, షేర్లింగంపల్లి డివిజన్స్ లో గులాబీ తన సత్తా చాటింది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఒక గచ్చిబౌలి మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. పటాన్చేరులో 3 సీట్లను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. మల్కాజ్గిరిలోని 9 డివిజన్లలో 5 టీఆర్ఎస్ గెలుచుకోగా 3 బీజేపీ గెలుచుకుంది. ఒక స్థానంలో రిజల్ట్ పెండింగ్ లో పెట్టారు. మూసాపేట, మౌలాలిలో కూడా బీజేపీ విజయం సాధించింది. ఓల్డ్ సిటీలో బీజేపీ బాగా వేసిందండి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో కమలం గెలిచింది అని చెప్పి చూస్తున్నాం. ఎంఐఎం కి కంచుకోట ఓల్డ్ సిటీ మనకు తెలుసు. అయితే 3 డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ ఇది వరకు ఇప్పుడు 10 డివిజన్లకు విస్తరించింది. భాగ్యలక్ష్మి టెంపుల్, ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్స్, రోహింగ్యాల ఎరివేత, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అక్కడ ఫుల్ వేడి రగిల్చాయి. వరద సాయం ఆపాలని చెప్పి ఈసీకి లెటర్ రాశారు బండి సంజయ్ అని చెప్పి. ఫోర్జరీ లెటర్ టీఆర్ఎస్ రిలీజ్ చేయడం, దాని మీద భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నేను ప్రామిస్ చేస్తానని చెప్పి చెప్పడం, మొత్తం ఇవన్నీ కూడా ప్రచారాన్ని ఫుల్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాయి. తర్వాత ప్రచారానికి వచ్చిన అమిత్ షా ఇదే టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజలు చేయడం కానీ, ఓల్డ్ సిటీలో యూపీ సీఎం యోగి రోడ్ షోలు నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన 7 డివిజన్లను ఎంఐఎం గెలిచిన 1 డివిజన్ ని బీజేపీ ఈసారి గెలిచింది. ఐఎస్ సదన్ నుంచి జే శ్వేత, గుడి మల్కాపూర్ నుంచి దేవర కరుణాకర్, గోషామహల్ నుంచి లాల్ సింగ్, చెంపాపేట నుంచి మధుసూదన్ రెడ్డి, జియాగూడ నుంచి దర్శన్, మంగళహాట్ నుంచి శశికళ, సైదాబాద్ నుంచి అరుణ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో గెలిచారు. జాంబాగ్ ఎంఐఎం సిట్టింగ్ స్థానం అయితే ఇక్కడ బీజేపీ గెలిచింది, రాకేష్ జైస్వాల్ గెలిచారు. సిట్టింగ్ స్థానాలైన బేగం బజార్ నుంచి శంకర్ యాదవ్, గౌలీపుర నుంచి భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఘన్సీ బజార్ లో మాత్రం ఎంఐఎం గెలిచింది అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఓల్డ్ సిటీలో బీజేపీ బాగా వేసింది. పట్టు నిలుపుకున్న పతంగి 2016 రిజల్ట్స్ ఏ రిపీట్ చేసింది మజ్లిస్. ఇప్పుడు కూడా 44 డివిజన్స్ లో గెలిచింది. సీట్ల పరంగా టీఆర్ఎస్ బీజేపీ తర్వాత 3 స్థానంలో ఎంఐఎం నిలిచింది. సో 3 ప్లేస్ కి 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన మజ్లిస్ 43 సీట్లు గెలుచుకుందండి. కాంగ్రెస్ తో కలిసి మేయర్ సీట్ పంచుకుంది. ఆ తర్వాత 2016 లో 44 డివిజన్లు గెలుచుకుంది. అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేసింది. అప్పుడు టీఆర్ఎస్ కి ఫుల్ మెజారిటీ రావడంతో జిహెచ్ఎంసీలో మజ్లిస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా కొనసాగింది. అయితే గత 2 ఎన్నికల్లో సీట్ల పరంగా 2 స్థానంలో ఉంది. ఈసారి మాత్రం 3 స్థానానికి వెళ్ళింది. బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని 2nd ప్లేస్ కి వచ్చిందని చెప్పి చూస్తున్నాం. అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వల్ల టీఆర్ఎస్ కి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి ఎంఐఎం నేతలు అంటున్నారు. ఓల్డ్ సిటీలో మేమేమీ పట్టుకోలేదు, లాస్ట్ టైం గెలిచిన స్థానాలను నిలబెట్టుకున్నాం. గతంలో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలను ఇప్పుడు బీజేపీ గెలుచుకుంది. జాంబాగ్ కోల్పోయినా ఘన్సీ బజార్ ని మేము గెలుచుకున్నాం, సో బ్యాలెన్స్ చేశామని చెప్పి ఎంఐఎం అంటున్న పరిస్థితి. సిట్టింగ్ లే ముంచిండ్రు, 72 మందికి సీట్లు ఇస్తే గెలిచింది 28 మందే. మనం చెప్పుకున్నాం కూడా, స్వయంగా అధికార పార్టీ చేయించిన సర్వేలో కూడా సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి రిపోర్ట్స్ వస్తే, ఆయన కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల సిట్టింగ్లలో 72 మందికి మళ్ళీ వాళ్ళు సీట్లు ఇచ్చారు. అయితే 72 మందికి సీట్లు ఇస్తే అందులో గెలిచిన సిట్టింగ్లు 28 మందే అని చెప్పి మనం యాచికలో చూసినాం. సిట్టింగ్లను మార్చి ఇచ్చిన స్థానాల్లో కొత్త వారు ఎవరికైతే మార్చారో వాళ్ళలో మంచి ప్రదర్శన కనబరిచారు. 27 స్థానాల్లో కొత్త వారికి ఇస్తే 20 చోట్లకి పైగా గెలిచారు అని చెప్పి ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. సో టీఆర్ఎస్ కార్పొరేటర్లపై జనంలో ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అన్ని స్థానాల్లో కూడా సిట్టింగ్ లో ఓడిపోవడం ఇక్కడ విశేషం. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్లపై విపరీతమైన ఆరోపణలు ఉన్నాయండి. అవినీతి, భూ కబ్జాలు, వసూళ్లు, అసలు జనాలకు అందుబాటులో ఉండరని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా సీట్లు ఇచ్చి ఒక రకంగా మునిగింది టీఆర్ఎస్ అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే విజేతల ఫోటోలతో వాళ్ళ పార్టీ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే 6 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇయ్యలే అని చెప్పి సర్కార్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారండి. దాని గురించిన వార్త. గ్రాడ్యుయేట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో అడ్రస్లు గాయం, బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 1న ఎలక్షన్ కమిషన్ ఏదైతే గ్రాడ్యుయేట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేసిందో అందులో అడ్రస్లు గాయమైన పరిస్థితి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారమే ఓటర్లు అడ్రస్లు ఇవ్వలేదని చెప్పి ఆఫీసర్లు అంటున్నారు. బట్ ప్రతిపక్షాలు మాత్రం దీని మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్ పరిధిలో రూలింగ్ పార్టీ
భారీగా బోగస్ ఓటర్లను నమోదు చేయించిందని చెప్పి ఇప్పటికే అక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. తాజాగా తమ వాయిస్ పెంచారు, ఓటర్ అడ్రస్లు లేకపోతే బోగస్ ఓటర్లను ఎట్లా కనిపెడతామని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో డ్రాఫ్ట్ లిస్ట్ లో వివరాలు ఇన్కంప్లీట్ గా ఉన్నాయని చెప్పి తెలంగాణ జనసమితితో పాటు ఇతర పార్టీలకు చెందిన లీడర్స్ కూడా ఎలక్షన్ ఆఫీసర్లకి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఇచ్చి తీరాలి అని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాని గురించిన వార్త, టీఆర్ఎస్ ఆగడాలు ఇక సాగు అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్ చేశారు. జిహెచ్ఎంసీలో బీజేపీని గెలిపించిన ప్రజలకి థ్యాంక్స్ చెప్పారు. అండ్ కేసీఆర్ చెప్పిండని పంటలు వేస్తే కొన్ని దిక్కు లేదు అని చెప్పి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, 9న ఎల్ఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఫలితాలే నాంది అని చెప్పి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ కామెంట్ చేశారండి. ప్రజలు తిరస్కరించారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని అని చెప్పి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాబోతోంది, దానికి గ్రేటర్ ఫలితాలే నాంది అని చెప్పన్నారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్. సో రూలింగ్ పార్టీ నేతల నియోజకవర్గాల్లో కమలం హవా కనిపించింది. తలసాని ఇలాకాలో సగం సీట్లు బీజేపీ నెగ్గిన పరిస్థితి. ఎల్బీ నగర్, ముషీరాబాద్, రాజేంద్ర నగర్ లో కూడా కారుకి పంక్చర్ అయింది అని చెప్పి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా ఫెయిల్ అయిందండి. తను తన మల్కాజ్గిరి నియోజకవర్గంలో 48 డివిజన్స్ ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ ఉప్పల్ ఏశ్రవ్ నగర్ మాత్రమే గెలిచింది. అయితే రేవంత్ ప్రచారం చేసినా సరే పెద్ద ఫలితం దక్కలేదని చెప్పి లీడర్స్ మాట్లాడుకున్నారు. ఉప్పల్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థి భర్తకు పట్టు ఉండడంతో అక్కడ గెలిచింది. ఏశ్రవ్ నగర్ లో టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థిపై వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ గెలిచిందని చెప్పి కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజాసింగ్ అయితే క్లీన్ స్వీప్ చేశారండి. ఒకే ఒక ఎమ్మెల్యే గ్రేటర్ లో బీజేపీకి రాజాసింగ్ మనకు తెలుసు, గోషమహల్ ఎమ్మెల్యే. తన 6 డివిజన్స్ ఉంటే తన నియోజకవర్గంలో 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సిట్టింగ్ స్థానాన్ని మజ్లిస్ మళ్లీ గెలుచుకుంది. అక్కడ టీఆర్ఎస్ ఇది వరకు 3 డివిజన్లు ఉండే, ఈసారి ఒక డివిజన్ కూడా రాలేదు. యాకత్పుర అసెంబ్లీ పరిధిలో కూడా బీజేపీ 2 చోట్ల గెలిచింది అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎల్బీ నగర్ లో అయితే ఘోరమైన ఓటమి అండి. అక్కడ 11 డివిజన్లు ఉంటే 11 కూడా బీజేపీ సొంతం చేసుకుంది. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మనుషులకి టికెట్ ఇప్పించుకునేందుకు సుధీర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు, కానీ పార్టీ మళ్లీ సిట్టింగ్లకే టికెట్స్ ఇవ్వడంతో ఏం చేయలేకపోయారు. సికింద్రాబాద్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీజేపీ విజయం సాధించింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో 3 డివిజన్స్ లో బీజేపీ, 3 డివిజన్స్ లో టీఆర్ఎస్ గెలిచాయి. అండ్ సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ముషీరాబాద్ పరిధిలో 6 డివిజన్స్ గాను 5 బీజేపీ గెలిస్తే 1 ఎంఐఎం గెలుచుకుంది. మల్కాజ్గిరిలో కూడా క్లియర్ గా బీజేపీ హవా కనిపించింది అని చెప్పి మనం ఆటలో చూస్తున్నాం. ఓడినం అయినా కొట్లాడతామని చెప్పి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. టీఆర్ఎస్ మూటలు ముఠాల్ని నమ్ముకుంది, తమ పార్టీ ఓటమికి మీడియానే కారణం అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారండి. మీడియా అసలు సరిగా చూపించలేదు, మా పార్టీ ప్రతినిధుల్ని చర్చలకు పేర్కోవడంతో అసలు పోటీలో ఉందా కాంగ్రెస్ అని చెప్పి జనాలకి డౌట్ వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. టీఆర్ఎస్ 750 కోట్లు ఖర్చు చేస్తే బీజేపీ 350 కోట్లు ఖర్చు చేసిందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 2014 లో బీజేపీ తరఫున 5 ఎమ్మెల్యేలు గెలిస్తే తర్వాత ఆ సంఖ్య 1కి పడిపోయింది. నీటి బుడగల పైకి రావడం, కింద పడిపోవడం బీజేపీకి ఎన్నోసార్లు జరిగిందని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ కు గెలుపోవటములు కొత్త కాదని చెప్పి షబీర్ అలీ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ కు చావు తప్పి కన్ను లొట్టుపోయిందని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కామెంట్ చేశారండి. కుటుంబ పాలనను ప్రజలు తిప్పికొట్టారని చెప్పి అన్నారు. ఉత్తమ్ రాజీనామా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 2 సీట్లు తప్ప ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఏమి రాలేదు. సో వలసల భయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ని వెంటాడుతోంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కూడా రాజీనామా చేశారు. సో ఏం జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితి. డికే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయరామారావు లాంటి కీలక నేతలు చాలా కాలం క్రితమే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన పరిస్థితి. గ్రేటర్ ఎన్నికలకు ముందే మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డితో పాటు కొందరు సిటీ కాంగ్రెస్ లీడర్స్ కూడా బీజేపీలో చేరారు. ఆల్రెడీ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి బీజేపీలో చేరతామని చెప్పి ప్రకటించారు. అండ్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి నిన్న ట్వీట్ మనకు గుర్తుంది. సో ఆయన కూడా బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ విజయశాంతి కూడా చేరబోతున్నారు. వీటితో పాటు ఇంకా చాలా మంది బీజేపీకి 20-25 సీట్లు వస్తే కాంగ్రెస్ సేఫ్ గా ఉండేది, బట్ బీజేపీకి వచ్చిన సీట్ల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి డోలమానం పడింది అని చెప్పి ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. మజ్లిస్ తో దోస్తి టీఆర్ఎస్ ని ముంచిందని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్ చేశారండి. మత సంస్థలతో లౌకికవాదులు జత కడితే ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కేకే బిడ్డ గెలిచింది, సుభాష్ రెడ్డి భార్య ఓడింది. సో పిజేఆర్ కూతురు, మేయర్ భార్య గెలిచిండ్రు, 3 ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఓడిండ్రు అని చెప్పి మనం ఆటలు చూస్తున్నాం. థియేటర్లు నిన్న తెరుచుకున్నాయండి. మల్టీప్లెక్స్ లో 45% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. అండ్ యాక్సిడెంట్, మృతుల్ని తరలిస్తుండగా మళ్ళా యాక్సిడెంట్, చాలా దారుణం. ఫస్ట్ ఒక కార్ కి యాక్సిడెంట్ జరిగింది సిద్దిపేట జిల్లాలో.
అందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ ని అంబులెన్స్ లో ఎక్కిస్తుండగా జనాలు వచ్చారు. వాళ్ళందరూ గుమిగూడున్నారు. అదే సమయంలో స్పీడ్ గా దూసుకొచ్చిన ఒక డీసీఎం వ్యాన్ అంబులెన్స్ ని ఢీ కొట్టింది. సో మరొక ఇద్దరు బలైపోయారు. ఈ దారుణమైన ఘటన నిన్న సిద్దిపేటలో జరిగింది. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఓపెన్ పేజ్ లో ఆర్టికల్స్ మనం చూడొచ్చు. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు రాసిన ఆర్టికల్ చూస్తున్నాం. కొత్త రక్తం పక్కా వ్యూహం ఇది నయా కమలం అని చెప్పి. సో హోరాహోరీగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీకి వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ కి సంబంధించి ఆయన రాశారు. హైదరాబాద్ చరిత్రలోనే ఇటువంటి ఎన్నికలు ఇక ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని చెప్పి ఆయన ఈ ఆర్టికల్ లో రాశారు. జిహెచ్ఎంసీలోనే కాదు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంత హోరాహోరీ పోరాటం ఎప్పుడు జరగలేదు. ఈ పోరాటంతో తెలంగాణలో బీజేపీ తన స్టామినాని అనూహ్యంగా పెంచుకుంది. 24 ఎమ్మెల్యేలు 5 ఎంపీ స్థానాలు ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో తను ఇప్పుడు పట్టు సాధించింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. పెంటపాటి పుల్లారావు రాసిన ఆర్టికల్. జిహెచ్ఎంసీలో ఏం జరిగినా దాని ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపై కూడా పడుతుంది. దుబ్బాక రిజల్ట్ తో అనూహ్య విజయం సాధించిన తర్వాత బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది బీజేపీలో. ఇప్పుడు అదే ఆ పార్టీని గ్రేటర్ లో ముందుకు నడిపించింది. కాంగ్రెస్ అయితే దారుణమైన పరిస్థితిలో పడిపోయిందని చెప్పి ఆయన ఆర్టికల్లో రాశారు. అండ్ అడ్వకేట్ రచనారెడ్డి రాసిన ఆర్టికల్ మనం అదే పేజ్ లో చూడొచ్చండి. రూలింగ్ పార్టీకి బుగులు మొదలైనట్లే అని చెప్పి రాశారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో టీఆర్ఎస్ బీజేపీకి మధ్య తేడా చాలా తక్కువ ఉంది. రేపు సార్ తన దోస్తుతో కలిసి ఒప్పందం చేసుకుని మేయర్ పీఠం సొంతం చేసుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ కి కౌంట్ డౌన్ మాత్రం స్టార్ట్ అయినట్లే ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పి సర్కార్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. గాల్లో కోటలు కట్టడం కాదు, నిజమైన అభివృద్ధి చేసి కళ్ళకి చూపించాలని జనం గట్టిగా కోరుకుంటున్నారు అని చెప్పి ఆమె ఆర్టికల్లో రాశారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్, సైంటిస్టులు ఓకే అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలెడతామని చెప్పి నేను ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. కోటి మంది హెల్త్ వర్కర్స్ కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం, మొదట హెల్త్ కేర్ వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ కే వ్యాక్సిన్ అని చెప్పి కూడా అన్నారు. అన్ని దేశాలు కూడా మన వైపే చూసినాయని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అండ్ 8న భారత్ బంద్ కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయండి. అగ్రి చట్టాలకి వ్యతిరేకంగా భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఆ రోజు అన్ని టోల్ ప్లాజాలు ముట్టడిస్తాం, ఢిల్లీ బార్డర్స్ లోని మిగతా రోడ్లని బ్లాక్ చేస్తాం అని చెప్పి మాట్లాడారు. అండ్ మోడీ దిష్టిబొమ్మలు దహనం చేస్తాం శనివారం అంటే ఇవాళ అని చెప్పి రైతు సంఘాల నాయకులు అన్నారు. నేను పవర్ చేపట్టాక 100 రోజులు మాస్క్ పెట్టుకోవాలని ప్రజల్ని కోరుతా అని చెప్పి జో బైడెన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటున్నారు. ఖచ్చితంగా మొట్టమొదటిగా కరోనా కంట్రోల్ కి చర్యలు తీసుకుంటాను నేను పదవి చేపట్టిన తర్వాత. అమెరికన్లు 100 రోజులు మాస్క్ పెట్టుకోవాలని కోరుతానని చెప్పి కూడా అన్నారు. కేవలం 100 రోజులే మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్లతో వైరస్ ని గణనీయంగా తగ్గించవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇండియాతో కలిసి గాంధీ కింగ్లపై స్టడీకి చట్టం తెస్తామని చెప్పి అన్నారు. అమెరికా ప్రతినిధుల సభ ఈ కీలక బిల్లును ఆమోదించిందండి. సారీ, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాళ్ళ ఫిలాసఫీ వారసత్వాన్ని స్టడీ చేసేందుకు, వారి టీచింగ్స్ ని ఫాలో అయ్యేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఒక కీలక బిల్లుని ఆమోదించిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం బిజినెస్ పేజ్ కొద్దాం. బిజినెస్ పేజ్ కి వస్తే 2 రోజులు నెట్ఫ్లిక్స్ ఫ్రీ, సో ఫుల్ SD క్వాలిటీతో వీడియోలన్నీ చూడొచ్చు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ రోజు రేపు నెట్ఫ్లిక్స్ తన కంటెంట్ ని ఫ్రీగా అందిస్తోంది. నాన్ సబ్స్క్రైబర్స్ కోసం కంపెనీ తీసుకొచ్చిన 2 రోజుల ఈ స్ట్రీమ్ ఫెస్ట్ ఈవెంట్ ఇవాళ అందుబాటులోకి రాబోతోంది, ఇవాళ రేపు. సో వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ అవి కూడా ఏం ఎంటర్ చేయక్కర్లే యూజర్స్, కేవలం రిజిస్టర్ అయితే సరిపోతుంది. ఏంటి నెట్ఫ్లిక్స్ దగ్గర ఉన్న కంటెంట్ ఏంటో జనాలకి తెలియచెప్పడానికి ఈ స్ట్రీమ్ ఫెస్ట్ అనేది చేస్తోంది నెట్ఫ్లిక్స్ అని చెప్పి ఆర్టికల్ చూసినాం. మారని వడ్డీ రేట్లు, సో RBI మానిటరీ పాలసీ ప్రకటించిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 3వ సారి కీలక వడ్డీ రేట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది, వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. సో కీలక వడ్డీ రేట్లు రేపో 4%, రివర్స్ రేపో 3.35% గా ఉన్నాయి. ఈ క్వార్టర్ లో పాజిటివ్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తోంది. అవసరమైన లిక్విడిటీ అందుబాటులో ఉంచుతామని చెప్పి RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దాని గురించిన వార్త. అండ్ 45,000 పైగా సెన్సెక్స్ అంటే రికార్డ్ లెవెల్స్ ని మార్కెట్లు తాకే, దాని గురించిన వార్త. అండ్ నవీ ముంబైలో ఐకియా 2వ స్టోర్ ఈ నెల 8న ఓపెన్ చేయబోతున్నారు. సో ఫర్నిచర్ నంబే ఐకియా ఇండియాలో 2nd స్టోర్ స్టార్ట్ చేయబోతోంది. 1st స్టోర్ మనకు తెలుసు మన హైదరాబాద్ లో ఉంది, 2nd స్టోర్ నవీ ముంబైలో స్టార్ట్ చేయబోతోంది. దాని గురించిన వార్త. ఇవి వాటి వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్, రేపు కలుద్దాం. హవ్ అ నైస్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.